అందరికీ నమస్కారం అండి. నా పేరు మరీది శివరామకృష్ణ, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి 2 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది కానుక ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి గారు తాను ఎంతగానో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది కానుక విడుదల చేశారు. గతంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం గతంలో ఉన్నటువంటి కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబులుగా విద్యుత్ ఛార్జీలను పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్లాబుల ప్రకారం గతంలో 30 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు కరెంటు కాలితే రూపాయి 45 పైసలు నుంచి రూపాయి 90 పైసలకు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంటే 45 పైసలు ఈ స్లాబ్ లో పెరగడం జరిగింది. అలాగే రెండో స్లాబ్ లో 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు గతంలో 2.90 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 3 రూపాయలకు పెంచుతూ అంటే 91 పైసలు ఇక్కడ సెకండ్ స్లాబ్ లో పెంచడం జరిగింది. 126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు ఎవరైనా కరెంటు కాలిస్తే గతంలో 4.43 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6 రూపాయలకు దీన్ని పెంచడం జరిగింది. అంటే ఈ స్లాబ్ లో 40 పైసలకి విద్యుత్ ఛార్జీలని పెంచారు. అలాగే 225 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు కరెంటు కాలిస్తే గతంలో 7.50 రూపాయలు ఉండేది, దీన్ని 8.75 రూపాయలకు పెంచారు. అంటే రూపాయి 57 పైసలు ఇక్కడ పెంచడం జరిగింది. 400 యూనిట్ల పైన ఎవరు కాల్చినా గాని యూనిట్ కి గతంలో 9.20 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 9.75 రూపాయలు చేయడం జరిగింది. అంటే ఈ స్లాబ్ లో 55 పైసలు పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాలంలో కరెంటు ఎక్కువ కాలుస్తారు, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రజల మీద భారాలను మోపేదానికి ఈ విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో విద్యుత్ ఛార్జీలను ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచినప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. దాని ఫలితంగా ట్రూఅప్ ఛార్జీలను పెంపును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ప్రజల మీద భారాలు వేయటంలో భాగంగా ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలని పెంచుతూ నిర్ణయించింది. దీన్ని జనసేన పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న అధికారంలోకి రాకముందు ఏ నిత్యావసర వస్తువు సరుకులు పెరిగినా గానీ, పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు పెరిగినా, ఏం పెరిగినా గాని బాదుడే బాదుడు అని చెప్పి నానా యాగి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నా గాని నోరు మెతపని పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు ముద్దుల యాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుల యాత్ర ఈరోజు చేస్తున్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆస్తి పన్ను పెంచారు, అట్లాగే చెత్త మీద పన్ను వేశారు, మరుగుదొడ్ల మీద పన్ను వేశారు, చివరికి పోల్స్ కి ఎవరైనా బ్యానర్లు కడితే దానికి కూడా పన్ను వేశారు. ప్రజల్ని ఈరోజు పన్నుల పేరుతో పీల్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇబ్బందులకి గురి చేస్తా ఉంది, పీల్చి పిప్పి చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే గతంలో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి పోరాడిన విషయం మీరు తెలుసుకోండి. 2002లో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం లెగిసింది. హైదరాబాద్లో బషీరాబాద్లో కాల్పులు జరిగి 3 మరణించారు. అట్లాంటి పోరాటం విద్యుత్ ఛార్జీలు పెంచితే గనక ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజలు ఇప్పటికే ఈ కరెంట్ ఛార్జీలు పెంపుని వ్యతిరేకిస్తా ఉన్నారు. కరోనా
కారణంగా వ్యాపారాలు దెబ్బతిని వాణిజ్యం దెబ్బతిని ఉద్యోగాలు లేక రెక్కాడితే గాని డొక్కాడిని కుటుంబాలు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉంటే వారి మీద కరెంట్ ఛార్జీల పెంపుతో మరింత పన్నుల భారం మోపటం ఈ రోజు దీనిని జనసేన పార్టీగా ఖండిస్తా ఉన్నాం. గతంలో విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెద్ద ఎత్తున 2002లో ఎలా అయితే ఉద్యమం జరిగిందో దాని ఉద్యమాన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.